డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల పోరాటానికి ప్రజల్లో మంచి ప్రశంసలు వచ్చాయని, తమకు అప్పగించిన బాధ్యతను ఎంపీలు పకడ్బందీగా నిర్వర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారన్నారు. పార్లమెంట్ లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్న బాబు కేంద్రం ఒంటెద్దు పోకడలపై ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారని, బీజేపీ మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి 5 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలన్నారు. 3 రోజుల్లో సెలవుల్లో ప్రజాక్షేత్రంలో కేంద్రం చర్యలను ఎండగట్టాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒంగోలు ధర్మ పోరాట సభకు ఎంపీలు హాజరు కావాలని, చేసిన పోరాటానికి ప్రజాస్పందన గమనించాలన్నారు.